ఆంధ్రజ్యోతి విలేకరి ప్రభాకర్ మీద పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అనుచరులు చేసిన దాడిని ఖండిస్తూ కేతనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి క్లబ్ జర్నలిస్టులు నిరసన తెలిపారు. బతుకమ్మ ఆడుతున్న సమయంలో అక్కడి బతుకమ్మలపై పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కారు ఆ బతుకమ్మలపై తీసుకుపోవడం జరిగింది. ఈ ప్రస్తుత సమయంలో పండుగ సమయంలో ఆ ఘోర విషాదన జరగడం అందరికీ బాధాకరం. ఈ విషయం కూడా మన సోషల్ మీడియాలో అందరూ చూడడం జరిగింది. ముఖ్యంగా ఆ విషయమును అక్కడి ప్రాంతానికి చెందిన ఆంధ్రజ్యోతి ఆత్మకూరు రిపోర్టర్ ప్రభాకర్ దాని మీద వార్త రాయడం జరిగింది. ఆయన ఉద్యోగ ధర్మం నిమిత్తం వార్త రాయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 50 మందికి పైగా ఆ విలేకరి ఇంటిపై దాడి చేసి నానా బిభత్సం సృష్టించడం జరిగింది. దాంతో అక్కడి ప్రాంతంలో అందరూ కూడా భయానక వాతావరణం ఏర్పడి అక్కడి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా కేతన్పల్లి ప్రెస్ క్లబ్ నుంచి ఈరోజు మేము ఆ విలేకరిపై తెరాస పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తోటి విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఎటువంటి సంపాదన లేకుండా నిస్వార్థంగా 24 గంటలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాచారం చేరవేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులపై తెరాస ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అనుచరులు దాడి చేయడం చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి, మళ్ళీ ఇంకా పునరావృతం అవుతున్నాయి. నిజాలను బయటపెట్టినందుకు విలేకరింటిపై దాడి చేయడం అయితే ఇది చాలా ఘోరమైన విషాద సంఘటనగా మేము పేర్కొంటున్నాం. ఈ విషయంలో కూడా అందరూ కూడా మాకు సహకరించి విలేకరులకు రక్షణ కల్పించాలని మేము కోరుతున్నాం. ఇంటిపై చొరబడి దాడి చేయడం అయితే ఇది చాలా ఘోరమైన సంఘటనగా మేము భావిస్తున్నాం. ఈ విషయంలో ఎవరైతే దాడి చేసారో, ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్టు చేసి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మా ప్రెస్ క్లబ్ కమిటీ అందరి తరఫున